తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ప్రతిరోజు 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ విజృంభిస్తోంది. రోజుకు కనీసం 150కి తక్కువ కాకుండా కేసులు వస్తున్నాయి. తాజాగా కోటిలో తీవ్ర కలకలం చెలరేగింది. ప్రఖ్యాత గోకుల్ చాట్ కు కరోనా సోకింది. గోకుల్ చాట్ ఓనర్ విజయ్ వర్గీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన వయసు 72 ఏళ్లు. దాంతో గోకుల్ చాట్ ని వెంటనే మూసేసి విజయ్ వర్గీని క్వారంటైన్ కి పంపించేశారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు షాప్ లో పనిచేసే 20 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. ముందు జాగ్రత్తగా వాళ్లందరినీ క్వారంటైన్ చేశారు. అలాగే గత 3-4 రోజులుగా గోకుల్ చాట్ కి ఎవరెవరు వచ్చారో ఆరా తీస్తున్నారు. గోకుల్ చాట్ ఓనర్ కి కరోనా వచ్చిందనే వార్త పెద్ద కలకలమే రేపింది. కొన్ని రోజులుగా గోకుల్ చాట్ లో తిన్న వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. తమకు కూడా కరోనా సోకిందేమో అని ఆందోళన చెందుతున్నారు. గోకుల్ చాట్ ని 8 జూన్ రీఓపెన్ చేశారు. ఇంకేముంది, జనం విరగబడ్డారు. అసలే గోకుల్ చాట్ కి హైదరాబాద్ లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ ఉంది. ఎక్కడెక్కడో చాట్ తిన్నప్పటికీ గోకుల్ చాట్ లో తింటే ఆ మజానే వేరు. ఆ ఫ్లేవర్ ని మనసారా ఆస్వాదించడానికి ఎక్కడెక్కడి నుంచో జనం గోకుల్ చాట్ కి వస్తారు. క్యూ ఉన్నా రద్దీ ఉన్నా ఓపిక్గా వెయిట్ చేస్తారే తప్ప వెళ్లిపోవాలనుకోరు. రకరకాల చాట్లతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా గోకుల్ చాట్ బండార్లో దొరుకుతాయి. సమోసా నుంచి కుల్ఫీ ఐస్ క్రీమ్ వరకు ప్రతిదీ నోరూరిస్తూ ఉంటుంది. మోస్ట్ ఫేమస్ అయిన గోకుల్ చాట్ కరోనా లాక్డౌన్తో మూతపడింది. మార్చి 24 నుంచి జూన్ 7 వరకు గోకుల్ చాట్ తెరుచుకోలేదు. దాంతో 2.5 నెలల పాటు చాట్ ప్రియులు గోకుల్ చాట్ రుచులకు దూరమయ్యారు. 8 జూన్ గోకుల్ చాట్ ని ఓపెన్ చేయటమే ఆలస్యం. చాట్ ప్రియులు వాలిపోయారు. మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే చాట్ రుచులను ఆస్వాదించారు. ఇకపై మళ్లీ ఎప్పట్లాగే ప్రతిరోజు గోకుల్ చాట్ కి వచ్చి నచ్చింది తిని ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చని సంబరపడ్డారు. కానీ ఆ ముచ్చట 3 రోజుల్లోనే ముగిసింది. ఏకంగా షాప్ ఓనర్ కే కరోనా రావటంతో దుకాణం మళ్లీ మూతపడింది.